రంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం చిన్నకంజర్ల గ్రామ పరిధిలోని విజ్ఞాన్ స్కూల్ ముందు గ్రామస్తుల ఆందోళన. గత వారం రోజుల క్రితం గ్రామ సమీపంలో విజ్ఞాన్ స్కూల్ బస్సు ఢీకొని ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారికి ఇస్తానన్న నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అది మాకు తెలుసు, అవన్నీ కూడా మాకు తెలుసు కాబట్టి దానికి ఏదానికైనా సిద్ధంగా ఉంటాం. ఏం భయపడే అవసరం లేదు. శాంతియుతంగా గాంధీ మార్గంలో మనం అందరం కూడా ఈ ఇసుకులు నడవకుండా ఇంకా సమస్యలన్నీ కూడా ఎన్ని సమస్యలున్నాయో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎన్ని సమస్యలున్నాయో అన్ని సమస్యలు కూడా మరి మూత పడేటట్టుగా మనం ప్రయత్నం ఈ పెద్ద కంజర్ గ్రామస్తులం మనం ప్రయత్నం చేయాలి. ఏ ప్రాణదాగానికైనా ఒకవేళ శాంతియుత మార్గంలో చేసిన తర్వాత వాళ్ళు చెప్పినట్టు వినకపోతే దాని సమస్యలు ఇంకా ఏరే పరిహారంలో మనం తీసుకున్నాం. కానీ ఇప్పుడు మేనేజ్మెంట్ త్వరగా ఇక్కడ ఉన్న సిబ్బంది మేనేజ్మెంట్ చెప్పి వారు త్వరగా వచ్చేటట్టుగా మీరు ప్రయత్నం చేయండి. అది ప్రయత్నం చేయకపోతే తీరమైనటువంటి పరిణక్తం ఉంటుంది. మీరు బాగా తెలుసుకోండి. ముందు వచ్చిన నాయకులు ఎక్కడ పోయారు? మనం ముగ్గురు వచ్చారు, ఏదో మన ఎమ్మెల్యే సార్ దగ్గర మాట్లాడారు. ఒక ఎమ్మెల్యే సాబ్ దగ్గర మాట్లాడినప్పుడు ఆ ఎమ్మెల్యే సాబ్ ఒక గౌరవం కూడా ఇవ్వకపోతే మీరు ఏమి సిబ్బంది అనేది నేను అడుగుతున్నాను. ఒక్క ఎమ్మెల్యే సాబ్కు కూడా మీరు ఒక్క రెస్పెక్ట్ ఇవ్వకపోతే మీరు ఏం లాభం? ఏం లాభం? మీరు ఏ సమస్యలు నడుపుతారు? మీరు కానీ సమస్యలకు అన్ని ఎఫెక్ట్ పడుతుంది. చాలా గమనించుకొని మీ మేడంకు ఫోన్ చేసి త్వరగా రమ్మాను, లేకుంటే ఈ పరిష్కారం మరి పరిష్కారం తొందరగా మాకు సాల్వ్ చేయమాను.